हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल ए टू जेड कुक की स्वागत। ई रोज मनम स्पेशली स्वीट रेसीपी तैयार चेसुकुंदामंडि। अदेंटंटे अरबिक स्पेशल कुवैट लो इदी रमजान टाइम लो ईद की बकरीद की अला स्पेशल गा तैयार चेसुकुंटारंडि। वाळ्ळु उपवासालु उंटारु कदा, आ उपवासालु उंडे टाइम लो తప్పనిసరిగా ఇది చేసుకుంటారు అన్నమాట। ట్రెడిషనల్ స్వీట్ ఇదండి, ఓల్డ్ ఓల్డ్ ఓల్డెస్ట్ ట్రెడిషనల్ స్వీట్ అన్నమాట। కానీ వాళ్ళు ఓల్డ్ అయినా కానీ ఎప్పుడు క్రమం తప్పకుండా చేసుకుని చక్కగా తింటూ ఉంటారు। అందరికీ చాలా ఇష్టం ఈ రెసిపీ అంటేనే, మనకి కూడా ఈ రెసిపీని చూపించాలనే ఆశతో నేను చేస్తున్నానండి। ఇది సబ్బిల్ గప్షా అంటారన్నమాట స్వీట్ ఐటెం। దీన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి। నేను ఎలా తయారు చేసుకోవాలో కరెక్ట్ కొలతలతో నేను చూపిస్తాను, మీరు కూడా అలాగే ట్రై చేయండి। దానికి కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ కప్ పాలు, హాఫ్ కప్ ఆయిల్, ఒక హాఫ్ కప్ పెరుగు, రెండు కప్పులు మైదాపిండి, ఒక హాఫ్ కప్ శనగపిండి। శనగపిండి తీసుకొని కొద్దిగా ఫుడ్ కలర్, ఒక స్పూన్ షుగర్, వన్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి। ఈస్ట్ ఒక స్పూన్ తీసుకోవాలి, ఒక స్పూన్ ఇలాచీ పౌడర్। మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్లో ముందుగా రెండు కప్పులు మైదా వేసుకోవాలి। మైదా వేసుకున్న తర్వాత మనం శనగపిండి హాఫ్ కప్ అండి, మన కప్పుకి పావు కప్పు వేసుకోవాలన్నమాట। రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ శనగపిండి వేసుకోవాలి। ఈ రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి। కలిపిన తర్వాత గుడ్లు రెండు తీసుకోవాలండి, రెండు గుడ్లు మనం పగలగొట్టుకుని పిండి ఏదైతే ఉందో దాంట్లో వేసుకోవాలన్నమాట। వేసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకోవాలండి। మిక్స్ అయిన తర్వాత పెరుగు, పాలు, పెరుగు, ఆయిల్ వన్ బై వన్ వేసేసుకోవాలన్నమాట। వన్ బై వన్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి అంతానే। మిక్స్ అయిన తర్వాత మనకి ఒక స్పూన్ తోటి ఇలా తీసుకుంటే లూజ్గా, అంటే దోశ బ్యాటర్ కంటే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట। ఆ విధంగా మనకి ఇడ్లీ ఇడ్లీ పిండి, మనం ఇడ్లీ వేసుకునే పిండి ఎలా ఉంటుంది అలా కొంచెం టైట్గా అయిన తర్వాత అవుతుంది, ఆ మనకి ఆ కంటెస్టెంట్లో ఉండాలన్నమాట। ఒకవేళ అలా రాకపోతే కొద్దిగా పాలు వేసి కలుపుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు ఈస్టు, షుగరు, సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి, సారీ సాల్ట్ కాదు ఫుడ్ కలర్, ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకొని కొద్దిగా నేను మిల్క్ వేసుకున్నాను, మిల్క్ వేసుకొని మొత్తం అంతా బాగా కలపాలండి। ఆ ఈస్ట్ అంతా మనకు పిండి అంతా పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట। ఈస్ట్ డైరెక్ట్గా కలిపే మెత్తనది అయితే డైరెక్ట్గా కలుపుకోవాలి, కొద్ది అది గసగసాలలాగానే కొంచెం పెద్ద సైజులో ఉంటే గోరువెచ్చని పాల్లో కలుపుకొని కాసేపు ఒక 10 నిమిషాల ముందు గోరువెచ్చని పాల్లో వేసి కలిపి అప్పుడు దీనిలో మిక్స్ చేసుకోవాలన్నమాట। మిక్స్ చేసుకుంటేనే అది బాగా మిక్స్ అయ్యి మనకి పిండిని పులవ పెడుతుంది అన్నమాట। అది మనకి ఈస్ట్ అంటే పిండి పులవడానికే కదండి, అందుకు అలా కలుపుకోవాలి। అలాగో చూడండి స్పూన్తో నేను తీస్తుంటే మనకి ఆయిల్లో వేసుకున్నప్పుడు ఆ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట। మనకి ఇష్టమైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జాఫరాన్ని వేసుకుంటారు, తప్పనిసరి వేసుకుంటారండి। స్మెల్ ఇష్టం కాని వాళ్ళు తక్కువ వేసుకోండి, ఇంపార్టెంట్ ఏం కాదు, ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తాను అన్నమాట నేను, ఎందుకంటే కొద్దిగా సాఫ్రాన్ వేసుకుంటేనే ఆ టేస్ట్ మనకి తెలుస్తుంది బాగానే, అందుకే నేను చిన్న కొద్దిగా వేసాను అన్నమాట। కొద్దిగా వేసి మనం మిక్స్ బాగా మిక్స్ చేసుకోవాలండి, మొత్తం అంతా కలవాలన్నమాట। కొంచెం ఒక 5 మినిట్స్ అవుతుంది కలపడానికి, కలిపేసుకుని మనకి ప్లాస్టిక్ ఉంటుంది కదా ఆ ప్లాస్టిక్తో కవర్ చేసేసుకోవాలి। మనకి ప్లాస్టిక్ లేకపోతే మనకి ఇంట్లో కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్ ఒకటి దీనికి గాలి వెళ్లకుండా మొత్తం ఆ బౌల్కి పెట్టేసుకుని పైన ఒక మూత పెట్టుకుని ఒక 3-4 అవర్స్ ఉంచేసుకోవాలండి। 3-4 అవర్స్ ఉంచేసుకుంటే అది చక్కగా పైకి పిండి పులుస్తుంది అన్నమాట। తర్వాత మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. షుగర్కి ఒక బౌల్లో 2 కప్పులు షుగర్ వేసుకుని 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. 1 కప్పు వాటర్ వేసుకుని మనం షుగర్ అంతా కలిపేలా కలిపేసుకుని మనకు కొద్దిగా చేస్తూ చూస్తే కొద్దిగా మనకి జిగురుగా పడుతున్నప్పుడు, అంటే మనకి గులాబ్ జామున్ చేసుకుంటాం కదా మనం ఆ టైప్లో సిరప్ చేసుకోవాలన్నమాట. అలా అయిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడరు, 2-3 స్లైస్లా కట్ చేసుకుని నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలండి, ఎందుకంటే ఇది పులుపు వస్తుంది అన్నమాట, దీనిలోనే టేస్ట్ వస్తుంది, అందుకు కొద్దిగా
నిమ్మకాయ రెండు ముక్కల కింద స్లైస్ చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ బద్ద రసం చేసుకోవచ్చు. ఇలా అయితే ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా దీంట్లో కూడా సాఫ్రాన్ వాడతారండి వాళ్ళు. సాఫ్రాన్ మనకి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. వేసుకుని అది మళ్ళీ కవర్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేస్తే పైకంట వచ్చిందన్నమాట. నేను ఎందుకంటే ముందుకు వచ్చిందా లేదని కలిపి చూశాను, తర్వాత మళ్ళీ కవర్ చేసాను మీకు చూపించాలని. ఇక అది పైకి వచ్చింది మీకు కనిపించలేదు, నాకైతే ఆ రౌండ్ వరకు వచ్చేసింది. గిన్నె ఉంది చూసారు బౌల్, బౌల్ వరకు వచ్చేసింది అనమాట పైకి. అదంతా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై ప్యాన్ ఉంటుంది కదండి, ఆ ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ఆ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి, మరి మురుగుపోయేలాగా వేసుకోకూడదు. వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మనకి స్పూన్తో వేసుకోవాలన్నమాట. చక్కగా రౌండ్గా వస్తాయన్నమాట, మళ్ళీ జాగ్రత్తగా వేసుకోవాలి. వేసుకుంటే అలా కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూన్, అదే గబ్సా అన్నమాట వాళ్ళ అరబిక్లో. గబ్సా స్పూన్ని గబ్సా అంటారు. సబ్బిల్ గబ్సా అంటే మనకి అలా స్పూన్తో వేసుకోవడం అన్నమాట. గబ్సా అంటే స్పూన్ అన్నమాట. ఆ విధంగా వేసుకోవాలి. అలా వేసుకుని మనం కొద్ది కొద్దిగా హీట్ అయిన ఆయిల్ పైకి వేసుకుంటే పైన కూడా అలా బుడగలా వస్తుంది అన్నమాట. తర్వాత మనం కొద్ది కలర్ మారిన తర్వాత మనం మళ్ళా పక్క తిప్పుకొని అదే కలర్ వచ్చే వరకు అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అంటే ఎగ్ వేసాం కాబట్టి తొందరగా కలర్ వస్తుంది, కానీ లోపల కుక్ అవ్వదు అన్నమాట. అందుకని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కలరు తొందరగా రాదు, లోపల నుంచి కూడా కుక్ అవ్వస్తుంది అన్నమాట. అలా కుక్ అయిపోయిన వాటిని మనం తీసుకుని షుగర్ సిరప్, చల్లగా ఉంటే ఇవి వేడిగా వేయాలి, ఇవి చల్లగా ఉంటే షుగర్ సిరప్ వేడిగా ఉండాలన్నమాట. ఆ విధంగా మనము చక్కగా డీప్ ఫ్రై చేసుకుని షుగర్ సిరప్లో వేసుకుని ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ దానిలో ఉంచుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు అన్నమాట. చూడండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాయి. వాటిని తీసి షుగర్ సిరప్లో వేస్తే షుగర్ వేడిగా ఉంటాయి కాబట్టి అది షుగర్ సిరప్ కూలైపోయింది, నెయ్యి ఏమి వేడిగా ఉన్నాయన్నమాట. అందుకే వెంటనే వేసాను. మీరు కూడా ఏదో ఒకటి వేడిగా ఉండాలి, ఉంటే షుగర్ వేడిగా ఉండాలి, లేదంటే మనకి ఇవి చేసిన గబ్సాలు వేడిగా ఉండాలి. అదే రిపీట్ కూడా వేసుకుని అవి వేసుకుని ఇవి మనం మళ్ళీ ఇంకొకసారి వేసుకుని అవి అలా పాకంలోనే ఉంటే చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. తినేటప్పుడు మనకి చాలా టేస్ట్గా చక్కగా క్రిస్పీగాను స్వీట్గాను జ్యూసీ జ్యూసీగాను ఉంటాయండి. మీరు తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేయండి. మనం ఎప్పుడూ చేసుకునే రెసిపీలు కాకుండా ఇలా వెరైటీ రెసిపీలు కూడా మనం ట్రై చేసుకుంటూ ఉంటే చక్కగా పిల్లలు తింటూ ఉంటారు, మనకి హ్యాపీగా ఉంటుంది, పిల్లలు చాలా బాగా తిని ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కితే నేను చేసిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. తప్పనిసరిగా ట్రై చేయండి. మీరు కూడా ఇదే విధంగా నేను చేసినట్టుగానే మీరు కూడా ఇదే కొలతలతో ట్రై చేయండి. ఎప్పుడైనా మనకి పండుగలప్పుడు, బర్త్డేలప్పుడు, ఏం చిన్న చిన్న పార్టీలప్పుడు చేసుకోవడానికి మనకి చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేయండి. నేను కదా మళ్ళీ రెండు వేసాను, అలాగే ఆయిల్ మనకేమీ పీల్చదు, ఆయిల్ అంతా అలాగే ఉంటుంది, చక్కగా కుక్ అవుతాయన్నమాట కలర్స్ వచ్చేలాగా. మనకి షేప్ ఎలా వచ్చినా పర్వాలేదండి, ఎందుకంటే మనం స్పూన్తో వేస్తాం కాబట్టి. ఆయిల్లో వేయడమంటే స్పూన్తో వేసేటప్పుడు రకరకాలుగా అయిపోద్ది, మనకు షేప్ అంటే ఏముండదు ఇట్లకి, కానీ ఇలాగే వేయాలన్నమాట. ప్రతి ఒక్కరు టేస్ట్ చేస్తారన్నమాట. మనకి స్వీట్ షాపుల్లో కూడా అక్కడ ఇవి సేల్ చేస్తారు. చాలా బయట ఇంట్లో చేసుకోలేకపోతే తప్పనిసరిగా బయట నుంచి తెచ్చుకుంటారు. ఉపవాసం ఉన్నారంటే ఆ రోజు తప్పనిసరిగా ఈ స్వీట్ వాళ్ళు భోజనం తర్వాత తింటారన్నమాట. ఇదే విధంగా మీరు కూడా చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు తయారు చేసుకుని మీ ఫ్యామిలీ మీరు ఎంజాయ్ చేయండి. ఇటువంటి రెసిపీలు మనకు ఛానల్లో చాలా ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ.